హలో అండి, బీబీ షఫ్కా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇవి పచ్చి బఠానీలు అండి, మటర్ అని కూడా అంటారు. వీటితో ఇప్పుడు మనం కర్రీ లాంటి ఫ్రై తయారు చేద్దామండి. చూడండి, బఠానీలని ఈ విధంగా మనం పై చెక్కుల్ని తీస్తున్నాం అండి. పచ్చి బఠానీలు అండి, మీకు అందరికీ తెలిసినవే. అయినా మా ఛానల్ ద్వారా ఈ వీడియోని ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాం అండి. చూడండి, పచ్చి బఠానీని ఉప్పు పసుపుతో ఈ విధంగా బాయిల్ చేస్తున్నాం అండి. మన బఠానీలు ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేసామండి. ఒక పెద్ద సైజు పెద్దలపాయి, ఒక పచ్చిమిర్చి రెండు భాగాలు చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం అండి. కొద్దిగా అల్లం చిన్నెల్లిపాయల పేస్ట్ అండి. ఇవన్నీ కలిసి ఫ్రై అవుతున్నాయండి. పెద్దలపాయ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం చిన్నెల్లిపాయల పేస్ట్ ఆయిల్తో ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ఒక స్పూను, రెండు స్పూన్లు కోకో పౌడరు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసామండి. మన బఠానీలో ఉప్పు చేరి ఉంటుంది కదండి బాయిల్ అయ్యేటప్పుడు, అందువల్ల కొద్దిగా యాడ్ చేసామండి. ఇక ఇప్పుడు మనం ఈ బాయిల్ చేసుకున్న బఠానీని పేస్ట్లో యాడ్ చేస్తున్నామండి. బఠానీలు, కోకో పౌడరు, అల్లం చిన్నెల్లిపాయల పేస్ట్, పెద్దపాయలు, పచ్చిమిర్చితో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. మన టేస్ట్ని బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయండి. మేము ఒక స్పూన్ యాడ్ చేసామండి. ఇక కొన్ని కొత్తిమీర రెబ్బలు యాడ్ చేద్దామండి. దాదాపుగా మన ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. కర్రీ లాంటి ఫ్రై అండి ఇది. మామూలుగా రైస్లో కలుపుకోవచ్చు, లేదంటే స్టిచ్చింగ్ చేయొచ్చు. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.